मन तो चर्चा पागने राजकीय विश्लेषक वेणुगोपाल रेड्डी गारु टीआरएस शासन सभ्यु जीवन रेड्डी गारु मनो गुड मार्निंग जीवन रेड्डी गारु वेणुगोपाल रेड्डी गारु निना कृष्णा गोदावरी बोर्ड सवेश जी पूर्ति स्थाई सवेश निर्वहन कृष्णा बोर्ड की तेलंगा लेख रासी दाख संबंधी मोहन मुख्यमंत्री गारूपार केन्द्र वैखरी गुरी अदे विधि पुरुन एपी वैखरी गुरी मुख्यमंत्री गारु सागर सभा समीक्षा सभा दृष्टि तस्कोचार कृष्णा बोर्ड विषय में कावचु लेकिन कृष्णा जलाल विवाद संबंधी विषय कावच्छ अबर्वेशन निवेश विवरी एपी नीचे वाले वार्ता मन चूस्त इन कृष्णा याजमा बोर्ड को संबंधी रेंडु साल वायदा पड़ा जरग्न तरह रे प्रभुत् आक्षेपण एम चे बहुत गतमेंट ओपंदी वोटनी प्रजेंट తరువాత కేంద్రం కూడా కొంతమేరకు అందులో కేంద్ర జలశక్తి బోర్డుకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం పెద్దన పాత్ర పోషిస్తారనేటటువంటి విధంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ జరిగిన తర్వాత కూడా ఇచ్చినటువంటి లెక్కలు గాని జరిగినటువంటి ఒప్పందాలు గాని గతంలో ఉన్నటువంటి తీర్పులు వీటన్నిటిని కూడా వక్రీకరించేటటువంటి విధంగా వాటన్నిటిని కూడా తప్పుదోవ పట్టించేటటువంటి విధంగా ఫిర్యాదు చేసేటటువంటి విధానం ఒకటైతే చివరకు నిన్న కృష్ణా యాజమాన్య బోర్డుకు సంబంధించినటువంటి సభ్యులు వాళ్ళ పర్యవేక్షణ వల్ల ఏపీ ప్రభుత్వం వివరణ విన్న తర్వాత కూడా మీకు వీలైతే నేను చెప్పింది చేయండి లేకపోతే మీ ఇష్టమైన పని చేసుకొని కేంద్రం దగ్గరికి పోతారు ఎక్కడ పోతారు అనేటటువంటి పరిస్థితి ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతం నుంచి జరిగినటువంటిది గతంలో జరిగినటువంటి అన్యాయం ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అన్యాయాలు మరొక వైపు ఇలాంటి అనుమతులు లేకుండా ఎక్కడైతే నిర్మాణాలు చేయాలో అక్కడ కాకుండా కిందికి జరిగి అంటే ఒక 1.5-2 కిలోమీటర్ల కిందికి ఎరిగి సంగమేశ్వర్ దగ్గర నీళ్ళను ఎత్తుకెళ్లేటటువంటి పరిస్థితి జరుగుతున్నటువంటి దానిపైన పదే పదే అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పరివేక్షిస్తున్నటువంటి సాగునీటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అధికారులు అదే విధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు ఒకవైపు ప్రభుత్వం కూడా కేంద్రానికి ఫిర్యాదు చేసినా కేంద్రానికి లెక్కలతో సహాయించినప్పటికీ కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా నిర్మాణాలు చేపడుతున్నటువంటి దానిపైన ఆక్షేపణలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఆపకుండా ఒక మొండివాదన మీరు ఇందాక అన్నట్టుగా దాని ఏం జరుగుతుందంటే మేము చేసిందే చేస్తాము మేము ఈ విధంగానే తోడుకెళ్తామనేటటువంటి విధంగా జరుగుతున్నటువంటి దాన్ని ఆక్షేపించడంతో పాటుగా నిన్న సాగర్లో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ గారు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి ఈ ప్రాంతానికి ఇప్పటికిప్పుడు తీసుకు చర్యలేంటనే దానిపైన ఒక దిశానిర్దేశం చేసేటటువంటి పరిస్థితి అంటే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఒకవైపు సముద్రంలోకి నీరు వెళ్ళిపోతా ఉంటే మేము వాడుకోవద్దా ఎవడొద్దు అంటాడు ఇప్పుడు 100,000 టీఎంసీలు కిందికి పోతా ఉంటే ఎవరొద్దు అంటారు ఎవరు వాడుకోవద్దు అంటారు సమస్య ఎప్పుడు పైనుంచి ఎగువన కురిసినటువంటి వర్షానికి ఆ క్యాచ్మెంట్ ఏరియాలో కురిసినటువంటి వర్షానికి ఎగువ నుంచి వస్తున్నటువంటి నీరు కిందికి వెళ్తున్నప్పుడు తీసుకోద్దని ఎవరంటారు అయితే ఆ ట్యాంక్ లెవెల్ ఏ మేరకు ఉందో దానికి మించి మీరు తోడేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒప్పందాలను ఉల్లంఘించి అనేటటువంటి దానిపైన ఒకవైపు అయితే శ్రీనివాస్ గారు మీకు తెలియదు కాదు మనం గతంలో అనేక సందర్భాల్లో కూడా మనం మాట్లాడాం రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు కేంద్రం ఎలాంటి పక్షపాత ధోరణి వ్యవహరించకుండా పెద్దన పాత్ర అనేటటువంటి పోషించాల్సినటువంటి అవసరం ఉంది ఈ బోర్డుల యాజమాన్య బోర్డులకు సంబంధించినటువంటి పూర్తి పవర్స్ వాళ్ళకి ఇవ్వడంతో పాటుగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రత్యేకమైనటువంటి బోర్డును ఏర్పాటు చేయమనేటటువంటి ఒకవైపు అయితే కోర్టులో ఉన్నటువంటి కేసును ఉపసంహరించుకుంటే వెంటనే వాటిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఈరోజు వరకు కూడా ఆ దిశగా ప్రయత్నాలు జరగకపోవడం ఇదన్నీ కూడా చూస్తూ ఉంటే కొంతమేరకు ఈ రెండు రాష్ట్రాలు కూడా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయనేటటువంటిది ఈ ప్రాంతీయ పార్టీల మధ్యన విభేదాలు రావాలనేటటువంటిది లేకపోతే రెండు రాష్ట్రాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కొంతమేరకు దీన్ని వ్యక్తిగత అంటే పార్టీ ప్రతిష్టకు పెంచుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి దానిగా ఇది ఒక తప్పుదోవ పట్టించేటటువంటి విధంగా కనిపిస్తూ ఉన్నది ఇలా కాకుండా ఖచ్చితంగా కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించినటువంటి లెక్కలు ఇక్కడ నుంచి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి లెక్కలను మూడో పార్టీ అంటే కేంద్రం అధికారంలో ఉంది కాబట్టి కేంద్రం దాని యొక్క వాస్తవాలను నిగ్గుదెల్చేటటువంటి విధంగా కేటాయింపులు గతంలో ఉన్నటువంటి కేటాయింపులు ఒకవైపు అయితే ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇక్కడ మనకు ఒకటే మనకు శ్రీనివాస్ గారు ఏ ప్రాంతం నుంచి ఎక్కువైతే ప్రవహిస్తుందో నదీ ప్రవాహం కాలువ ప్రవాహం ఎక్కడైతే పోతా ఉందో ఎక్కువ భూములు ఎక్కడైతే పోయినాయో దాన్ని పద్ధతిగా తీసుకుని నీటి కేటాయింపులు జరగాలి కానీ ఎగువనున్నటువంటి ప్రాంతంలో కనీసం తాగునీటికి కూడా నీళ్ళు ఇవ్వము ఎలాగో నీరు కిందికి పోతుంది కిందికి పోకపోతే పైకి అయితే రాదు కదా ఆ లెక్కల కేటాయింపులు అనేటటువంటి దానిలో హేతుబద్ధత లేదు అనేటటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వాదన దానికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పాత్ర కేంద్రం దగ్గర ఉంది దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఒకవేళ తెలంగాణ ఏమైనా తప్పిదాలు చేస్తుంటే దాని గురించి చెప్పొచ్చు రైట్ జగన్ రెడ్డి గారు అంటే కృష్ణా బోర్డు సమావేశం పూర్తి స్థాయి సమావేశం కానీ గోదావరి బోర్డు సమావేశం కానీ కావాలి ముందు అది అయిన తర్వాత సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది అయినా వాళ్ళు సమన్వయ సమితి
మీటింగ్ పెడితే దానికి అందుకనే మేము హాజరు కాలేదని కూడా నిన్న గైరాజరైంది తెలంగాణ ఎందుకంటే అక్కడ ఏ నిర్ణయాలు తీసుకుంటారు అంటే ముందు రెండు బోర్డుల సమావేశం సంపూర్ణంగా నిర్వహించాలనేటువంటి సరే నిన్న ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు గెజిట్లో సవరణ చేసిన తర్వాత ముందడుగు వేద్దామని అంటే అదేదో కేంద్రంతో తెలుసుకోండి మాకు సంబంధం లేదని ఆ సమన్వయ కమిటీ కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక సీమ సందర్శన కూడా రావాలి రావచ్చు కానీ తటస్థ కమిటీతో రావాలని ఆంక్ష లేదో ఏపీ పెట్టినట్టుగా కూడా మనం చూస్తున్నాం ఈ విషయంలో పదే పదే కేంద్రం ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఏపీ ఏమో కొరిలు పెడుతుంది అనేటువంటి ప్రేక్షక పాత్ర వహిస్తున్న మాట వాస్తవం ఎందుకంటే అసలు తెలంగాణ రాష్ట్రం అనే తెలంగాణ అనే పదం పుట్టిందే నీళ్ళ ఆ నీళ్ళ మీద ఆ నీళ్ళ కోసం యుద్ధం జరిగినాయి ఆ నీళ్ళ కోసం రాజ్యాలు పోయినాయి ఆ నీటి కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలా నీళ్ళలో జరుగుతున్న అన్యాయం జరగకూడదు ఈ ప్రాంత ప్రజలకు కోటి ఎకరాలకు నీళ్లు రావాలా అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు 2001 నుంచి 14 వరకు ఉద్యమం చేసింది నీళ్ల కోసమే ఆ మన ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో అదే నీళ్లు మళ్ళీ ఆ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత నీళ్ల కోసం యుద్ధం జరుగుతూ ఉంటే నీళ్ల కోసం పోలీస్ పహరాలు ఏర్పరచుకున్న పరిస్థితి ఉంటే కింది పక్క రాష్ట్రాలు ఇప్పుడు గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విఘ్నతను అటుపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చూడాలి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు మనం నిర్మాణం చేసుకుంటే ఆ రాష్ట్రంలో విమర్శలు బయటకు వస్తే ఆ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకంగా మాట్లాడితే స్వయంగా మంత్రివర్యులు హరీష్ రావు గారు అదేవిధంగా నీటి అధికారులు వెళ్ళి అదేవిధంగా గౌరవంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ సమయంలో పూర్తి చేసుకున్నాం వివాదాలు లేకుండా అంతే కదా ఇటుపక్క రాష్ట్రంలో జరిగినప్పుడు కూడా వివాదాలు ఉన్నప్పుడు ఇది ఫెడరల్ వ్యవస్థ ఇక్కడ ఈ ప్రాంతంలో కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఈ ప్రాంత ప్రజల పట్టింపు వాళ్ళకు వర్తించదా పొద్దున్న లేస్తే తెలంగాణ కోసం మేము గెలిచి ఇది చేస్తాం అది చేస్తాం ఈ రాష్ట్రాన్ని మార్చేస్తాం మీరు చేయలేని అన్ని చేస్తామంటారు ఇప్పుడు ఉన్నారు కదా మీ బాధ్యతయుతం ఎందుకు తీసుకోవద్దు బీజేపీ పార్టీ బండి సంజయ్ మరి ఆ ఎంపీ అరవింద్ గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి రెండు ప్రాంతాల ముఖ్యమంత్రులతో మాట్లాడి మరి ఒప్పించే విధంగా ఎందుకు చేయరు ఎస్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు ఏమన్నారు అన్నదమ్ములుగా విడిపోదాం ఆర్మీలో కలిసి ఉందాం 5000 టీఎంసీలు సముద్రంలో వృధాగా అవుతాయి ఇందాక వేణుగోపాల్ గారు అన్నారు వారంటారు ఏదో సముద్రంలో పోయే నీరుని వాడుకున్నారు అది కాదు కదా 5000 టీఎంసీలు పోతూ ఉన్నాయి మీకు అవసరం ఉన్నాయి మీరు వాడుకోండి మేము అవసరం ఉన్నాయి మేము వాడుకుంటాం కానీ పద్ధతి ప్రకారం వాడుకుంటాం ఏ నీళ్ల కోసం అయితే యుద్ధం జరిగి తెలంగాణ వచ్చిందో మళ్ళీ ఆ నీళ్ళు కిందకు వస్తే తెలంగాణ వచ్చేం ఫాయిదా మన లబ్ధి లేకపోతే ఎట్లా యావత్ తెలంగాణ కోటి ఎకరాలకు నీళ్లు తీసుకోలేకపోతే ఎట్లా మన నీళ్ళను దొంగిలించుకుంటే ఎట్లా ఇప్పుడు కృష్ణా బోర్డు కానీ వాళ్ళు ఇచ్చిన ఏంటంటే చాలా స్పష్టత లేకుండా మీరు రండి మీరు పొండండి అక్కడ క్లారిటీ ఉండాలి కదా క్లారిటీ ఉన్న తర్వాత రెండు ఇండివిజువల్ మీటింగ్స్ అయిన తర్వాత మధ్యవర్తిత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం పెద్దన పాత్ర పోషించి వారి ఫెడరల్ స్ఫూర్తితో మరి ఈ ప్రాంత ప్రజలకు లబ్ధి చేకూరుదని చేయాలి ఈ ప్రాంత బీజేపీ నాయకులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి చేయాలి మాకేదో పట్టింపు లేదు మరి నీళ్ళ విషయానికి వస్తే పట్టింపు లేదు పథకాలు వస్తుంటే విమర్శించడం పనులు చేస్తుంటే కేసులు వేసి ఆపేయడం ప్రాజెక్టులు కడుతుంటే హైకోర్టు సుప్రీంకోర్టు వేయడం ల్యాండ్ అక్విజిషన్ పోతే అడ్డుకోవడం అసలు విషయానికి సమస్య పరిష్కారం మీ చేతిలో ఉంది మీరే సుప్రీంకోర్టు అయ్యా కేంద్రం మీకు అధికారంలో ఉన్నారు సమస్యను పరిష్కరించలేకపోతాను కాబట్టి ఖచ్చితంగా ప్రజలు పూర్తిగా అంత అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు నిన్న మన ప్రభుత్వం ఇచ్చిన సమాధానం చాలా సమతంగా ఉన్నది మనకు రావాల్సిన నీళ్ళు రావాల్సిందే ఆ నీళ్ళు రాకపోతే ఖచ్చితంగా